అభినందిస్తున్నారు. నీకు ఈ వెర్రి కూడా ఉందని నాకు తెలియదే. ఇలాగ పక్కన క్యాంపింగ్ ఎందుకు వచ్చినట్టు? వేల కోడల అపరాధింగుడు మాట నమ్మను. ఈ విషయం తాతయ్యతో చెప్పి నీ తిక్క కుదురుస్తారుండు. బ్రహ్మాండమైన ఆయుధం గుట్టే విప్పన్న సూపర్ దుస్తులు ఎవరైనా సంహారం చేశాడు. చిక్కుల మారి చిక్కులు చేశారు ఎవరైనా పోతి చూడడానికి వీరు చాలా. అప్పటి నుంచి తప్పించుకున్నాను. నా మీద ఓ లేక్ మాన్స్టర్ దాడి చేయబోయింది. అధికారి తాతయ్య నేను. ప్రశాంతంగా నిద్రపో. నువ్వేదైనా పెద్ద చేపను చూస్తుంటావురా అంతే. అవును, ఇక్కడైనా ఆ కదల్ని బ్రేక్ఫాస్ట్ తీసుకుంటావా? నీ అల్లరికి అంతే లేదా? నీ ఇష్టం, కాకపోతే మంచి థ్రిల్ మిస్ అవుతావు. నాకు ఎలాంటి థ్రిల్స్ అవసరం లేదు. మరైతే ఇంకా అక్కడే నిలబడ్డాని బొట్టు పెట్టి పిలవాలా? మీరు త్వరగా బోట్ ఎక్కండి, నాకు టైం లేదు. ఇంతకి ఈ లేక్ లో ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఊహకందని విషయాలు చాలా. ఇక్కడికి వస్తుందా లేదా అని చూస్తున్నాను. ఈసారి వచ్చినా నన్ను ఏం చేయలేదు అనుకోండి. అది కాదులే. రే బెన్, మనం వచ్చింది చేపలను పట్టడానికే, మానిస్టర్ ని వేటాడడానికి. నువ్వు వెర్రి వాడుంటున్నావు. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉండొచ్చు. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ లేకడికి రావడానికి మీ ఇద్దరికి ధైర్యం ఉంటే చెప్పండి, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెడతాను. రే సార్, నా బోటులో ఇవన్నీ ఉన్నాయి, ఈసారి నేను దాన్ని కనిపెట్టి తీరుతాను. చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యామనుకుంటాను. ఆయన చెప్పిన దాంట్లో నాకు నిజముందని అనిపించడం లేదు. ఏంటి, లోపలికి వెళ్ళకూడదా? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నా పేరు జోనా మెల్విల్, ఫ్రెండ్స్ ఆఫ్ ఫిష్ అనే కంపెనీకి ఓనర్ ని. ని మేము వద్దకి తీసుకున్నాం, అందుకని మేము చెప్పినట్టు చేయాలి. నేను చెప్పింది కరెక్టే కదా కెప్టెన్? అతను ఎవరైనా చెబితే అది అబద్ధం, దాన్ని మీరు నమ్మకండి. అదేదో మన వైపు వస్తోంది, అటు చూడండి. అదే నేను చెప్పి. అమ్మయ్యా, నాకిప్పుడు కాస్త విశ్రాంతి దొరికింది. లొడలొడో బాగా నాకు మోసపోయాను, కానీ ప్రతిసారి మోసపోతాను అనుకున్నావా? నేను అప్పుడే చెప్పాను కదా, మీరే నమ్మలేదు. చూశారుగా క్రాకెన్ ఉంది. ఆ సంగతి జాస్ ఏం చేస్తాడో చూద్దాం. నేను వస్తున్నాను, కాచుకో. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు లెబెన్. పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ పెట్టెలో మీరు అసలు ఏం దాచిపెట్టారు? దానికోసం మీ ప్రాణాలకు కూడా తెగించారు? అది అది వెళ్ళాలి. నువ్వు మాత్రం అందరినీ నమ్మేస్తావా ఏంటి? ఈ విషయాన్ని ఎక్స్పర్ట్స్ వదిలేద్దాం బెన్, ఫ్రెండ్స్. అందుకని దీన్ని ఎక్కడతో మర్చిపోవడం మంచిది. అంతా వాళ్ళిష్ట ప్రకారమే చేస్తాం, ఎవరికి లేదు. ఆ క్రాకెన్ మానిస్టర్ ని నన్ను పట్టుకోనివ్వకుండా ఎవరు అడ్డుకోలేరు కూడా. బయటికి రా బెన్. ఏంటి, నువ్వు టాయిలెట్ లోనే నిద్రపోతున్నావా? ఎవరది దొంగ చాటుకో నా బోట్ లో ప్రయాణం చేస్తున్నారు, మర్యాదగా బయటకు వస్తారా లేదా? నన్ను బయటకు తీసుకురావడానికి ఒకటే దారి ఉంది, నేను దానికి ఎరలా లోపలికి వెళ్ళడమే. నేను కూడా మీ ఇటువైపు వస్తే ప్రమాదం నీకు తెలీదా ముసలోడా? మర్యాదగా చెప్పు, నీతో ఇంకెవరూ. ఓ, నువ్వు మమ్మల్ని గుర్తుపట్టావు అన్నమాట. అయితే మాకు కావలసిన ఇన్ఫర్మేషన్ చెప్పు. ఓకే, ఇది హీరో టైం. మర్యాదగాలం ఇవ్వండి, మీరు నా నుంచి తప్పించుకోవడం అసంభవం. ఎగరడానికి వీలు లేకుండా రెక్కలు తడిచిపోయాయి.
how. Come on, come on. మనం తీరం దగ్గరకు వచ్చేసాం. అందరి మీద దాడి చేస్తోంది. జోనా వాటిని దొంగిలిస్తున్నాడు అనుకుంటాను. ఆ జోనా ఎవరన్నది నేను మంచివాడేం కాదు. ప్రపంచమంతా తిరిగి అరుదైన మృగాలను వేటాడి ఆ తర్వాత వాటిని తీసుకోవడానికి మళ్ళీ అతను లేకులోకి వెళ్తాడు అనుకుంటాను. ఎలాగైనా మనం వాళ్ళ నాపాలి. బాక్స్ దగ్గర నాకు ఇంకో బోట్ ఉంది. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మృగాలకు జాలి ఉండదు, అందుకే చెబుతున్నాను నేను దాన్ని వేటాడి తీరుతా. బీచ్ లో మనం ఒక రిసార్ట్ ని కొనేయచ్చు. ఊరికి ఆవేశపడి నా హుక్కును పట్టుకో. అయ్యో నా ఎగ్స్. నేనే నీ పాలిట విలన్. చూసారా, నేను చిన్న క్రాకర్ ని పట్టుకున్నాను, అది ఒక గుడ్డును కిందకి దించు.